కేసీఆర్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఈటలపై వేటు అధికార ప్రతిపక్షాల్లో తీవ్ర చర్చకే కారణమైంది. ప్రతిపక్షాలతో పాటు నేతలంతా ఈటలపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ నేతలు సైతం బహిరంగంగా మాట్లాడకపోయినా ఈటలకు జరిగిన ఇబ్బందిపై అసంతృప్తిగానే ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. గతంలోనే ఈటలను మంత్రి పదవి నుండి తప్పించబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా ఈటల ఎపిసోడ్ పై స్పందించారు. అయితే ఈటలకు జరిగింది అన్యాయమా న్యాయమా అన్న జోలికి పోకుండా మీ పోరంబొక్కు రాజకీయాలు ఆపండి అని కేసీఆర్ పై మండిపడ్డారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో మీ పోరంబొక్కు రాజకీయాలు కాదు, జనానికి కావాల్సింది వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు సమయం కేటాయించండి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా కరోనా భయానికి ఇంటికే పరిమితమైన సందర్భంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఆసుపత్రుల్లో ఏర్పాట్లపై వ్యాక్సిన్ కొరతపై వ్యాక్సినేషన్ సెంటర్ల పెంపుపై ఈటల కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి సమయంలో పనిచేసే ఈటలను ఇంటికి పంపి వైద్య ఆరోగ్య శాఖను వెంటిలేటర్ బెడ్పై పడుకోబెట్టారన్న విమర్శలు వస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.